हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मनम यूट्यूब वीडियोस अपलोड वीडियो क्वालिटी अने मामूल क्वालिटी अंटे क्वालिटी अने तक आडियो क्वालिटी अने बेटर अभी एक्व मंद कनेक्ट चूस्तार अंटे वालक वॉइस अने क्लियर उ अच्छे कहीं इंटरव्यूस यानी लेते शॉर्ट फिल्म्स यानी लेते कुकिंग वीडियो यानी एदैना एक्सप्लेन यानी इटुवंटि चेसेवाळ्ळैते कंपलसरी आडियो क्वालिटी चाला इंप्रूव चेसुकोवाली। दीनी कोसम मनकु जीरो इन्वेस्टमेंट तोटी अलागे मनम कोंचेम इन्वेस्टमेंट पेट्टी एला मनम मंची आडियो क्वालिटी अनेदी रिकॉर्ड चेसुकोवच्चु अलागे मनम एन्नि रकालुगा ई आडियो क्वालिटी रिकॉर्ड अनेदी चेसुकोवच्चु अनि ई वीडियोलो तेलुसुकुंदाम। ई आडियोनी मनम ओक नालुगु रकालुगा रिकॉर्डिंग अनेदी चेसुकोवच्चु इंदुलो मनम एला एला रिकॉर्ड चेयालि अनेदी मीकु नेनु फस्ट एक्सप्लेन अनेदी चेस्तानु। फर्स्ट वच्चेसी जीरो इन्वेस्टमेंट अंटे आडियोकु संबंधिंचिनटुवंटि एटुवंटि गैडजेट्स अनेवि मीरु तीसुकोकुंडा आडियो अनेदि मनं एला रिकॉर्ड चेयोच्चु अंटे फर्स्ट वच्चेसी इला मीरु रिकॉर्ड चेयालि अंटे मीकु रेंडु मोबाइल्स अनेवि कावालि अंटे मीरु ओक मोबाइल अनेदि वीडियो रिकॉर्डिंग अनेदि वाडंडि। अलागे सेकंड वच्चेसी मीरु ई मोबाइल अंटे ई सेकंड मोबाइल वच्चेसी मीरु इंदुलो आडियो रिकॉर्ड अनेदि चेयालि। अदेला अंटे इंदुलो मीकु आडियो रिकॉर्डिंग संबंधिंचि మీకు యాప్ అనేది ఉంటుంది, Redmi మొబైల్స్ గాని Realme మొబైల్స్ గాని వాళ్ళే ఇస్తారు మీకు। ఏదైనా ఇంకా లేకపోతే మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఆడియో రికార్డింగ్ సంబంధించి, అప్పుడు అక్కడ వీడియో అనేది మీరు రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ ఆడియో అనేది రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయండి, అప్పుడు ఈ రెండు రికార్డ్ అవుతాయి అంటే అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది ఇక్కడ ఆడియో రికార్డ్ అవుతుంది। దీనిలా మీరు ఇక్కడ పక్కన పెట్టేసుకొని మీరు మాట్లాడండి అప్పుడు మీ వాయిస్ అనేది క్లియర్ గా ఇందులో రికార్డ్ అవుతుంది। ఇలా రికార్డింగ్ అయిన తర్వాత ఈ రెండింటిని మీరు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ లో మీరు సింక్ అనేది చేయాలి అంటే దీని కూడా మనం చాలా సింపుల్ గా సింక్ చేయొచ్చు। ఫస్ట్ వచ్చేసి మీరు రికార్డింగ్ చేసే ముందు ఏదైనా చిన్న సౌండ్ లాగా చేసి తర్వాత మీరు మాట్లాడడం గాని ఎటువంటి అనే చేయండి, అప్పుడు మీరు ఆ ఫస్ట్ ఒక క్లిప్ ని కలిపారు అనుకోండి తర్వాత సీరియల్ గాని అనేది మీకు కంబైన్ గా కలుస్తూ ఉంటాయి। ఇలా కూడా మీరు ఆడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అంటే దీనికి మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు, ఒక ఎక్స్ట్రా మొబైల్ అనేది ఉంటే సరిపోతుంది। ఇలా మీరు ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు। సెకండ్ వచ్చేసి మీకు వైర్డ్ మైక్స్ అనేది దొరుకుతాయి, ఇదే ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఇది వైర్డ్ మైక్ ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించాను, ఇది వచ్చేసి నాకు 700 అలా పడింది। ఇది వచ్చేసి బోయా M1 మైక్, మీరు కావాలనుకుంటే ఇటువంటిది తెప్పించుకొని ఇలా కూడా మీరు మీ మొబైల్ కి అనేది వైర్ ఇచ్చేసి ఇలా కూడా మీరు ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు, అప్పుడు మీ ఆడియో క్వాలిటీ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది। ఇలా కూడా మీరు వైర్ ద్వారా కూడా మీరు ఆడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు। అయితే ఇది వచ్చేసి మీకు వైర్ అనేది మధ్యలో ఉంటుంది, అలాగే మీకు వైర్లెస్ మైక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అంటే ఇవి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, మీరు ఒక 2000-3000 కనుక పెట్టే వాళ్ళైతే మీకు వైర్లెస్ మైక్స్ అనేది దొరుకుతూ ఉంటాయి, అప్పుడు దాన్ని మీరు మీ బ్లూటూత్ ద్వారా దాన్ని కనెక్షన్ చేయాలి। మీ మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసి దానికి మైక్ అనేది కనెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ మైక్ అనేది మీరు కనెక్ట్ చేసి మీకు అలా క్లిప్ ఇస్తారు ఒకటి ఇలా పెట్టేసుకోవాలి, అప్పుడు మధ్యలో మీకు వైర్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్గా మీరు మాట్లాడింది వైర్లెస్ మైక్ ద్వారా అందులో రికార్డ్ అనేది అవుతూ ఉంటుంది। ఇలా మీకు వైర్డ్ దొరుకుతాయి, అలాగే మీకు వైర్లెస్ కూడా దొరుకుతాయి, ఇలా కూడా మీరు వాయిస్ అనేది రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు। అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా కెమెరాకే మన మైక్స్ అనేవి ఉంటాయి, కెమెరాకే మైక్స్ అనేవి కూడా దొరుకుతాయి, అవి కూడా మీకు కొంచెం కాస్ట్ అనేవి ఉంటాయి, అవి కూడా మీకు ఒక 3000 అలా ఉంటాయి, 3000-4000 అలా ఉంటాయి। అలా కూడా మీరు కెమెరాకి డైరెక్ట్గా ఒక మైక్ అనేది ఉంటుంది, ఒకవేళ మీరు డిఎస్ఎల్ఆర్ కానీ పెద్ద కెమెరా వాడేవాళ్ళైతే దానికి డైరెక్ట్గా మీరు ఒక మైక్ అనేది తీసుకొని దానికే పెట్టేసుకోవచ్చు, కానీ ఇదేంది అంటే మీకు లాంగ్గా ఉన్న వాళ్ళని మీరు రికార్డింగ్ అనేది చేయలేరు, ఓన్లీ మీరు దగ్గరగా అంటే ఇలా దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే అది రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు, మీరు లాంగ్గా ఉన్నప్పుడు అది మీకు వర్క్ అనేది కాదు, ఎందుకంటే అది మీరు డైరెక్ట్గా అక్కడ కెమెరాకి పెట్టేస్తారు కాబట్టి మీకు డిస్టెన్స్లో ఉన్న వాటిని మీరు క్లియర్గా రికార్డింగ్ అనేది చేయలేరు। అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా మీరు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్లో కానీ మూవీస్లో కూడా వీళ్ళు రికార్డ్ చేసేది ఎక్కువగా అయింది అంటే ఈ మైక్, అంటే అది పెద్ద రాడ్ లాగా ఉంటుంది, దానికి ఒక మైక్ అనేది కనెక్ట్ చేస్తారు, దానికి సపరేట్గా ఒక వ్యక్తి అనేది పట్టుకొని ఉంటాడు, ఇప్పుడు వారి కెమెరా ఫ్రేమ్ అనేది ఇలా పెట్టినప్పుడు ఆ మైక్ అనేది కనిపించకుండా ఒక వ్యక్తి అనేది ఇలా మైక్ అనేది పెట్టి పట్టుకుంటాడు, పక్క నుంచి పట్టుకుంటాడు మనకు కనిపించకుండా, అప్పుడు ఇలా మాట్లాడింది మొత్తం ఇందులో రికార్డ్ అనేది అవుతూ ఉంటుంది। ఇవే అనేది ఈ షార్ట్ ఫిలిమ్స్లో కానీ లేకపోతే ఏదైనా మీరు వివిధ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే సినిమా వాళ్ళు కూడా ఎక్కువగా
దీన్నే ఫాలో అవుతూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే మీకు ఇంకా చాలా బాగా ఆడియో రికార్డింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే మీకు వైర్స్, మైక్స్ ఇవంటి ఏమి ఉండవు. డైరెక్ట్గా దీనికి ఏంటంటే సపరేట్గా ఒక వ్యక్తి అనేది ఉండాలి. వ్యక్తి అనేది ఉండి మీరు మైక్ అనేది ఇలా పెట్టి పట్టుకుంటాడు, మన కెమెరా ఫ్రేమ్లో కనిపించదు, కానీ మీకు ఆడియో రికార్డింగ్ అనేది దీని ద్వారా చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్న ఇప్పుడు మై విలేజ్ షో కానీ లేకపోతే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఎక్కువగా మంది ఈ టెక్నిక్ ద్వారానే వాళ్ళు ఆడియో రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా ఆడియో రికార్డింగ్స్ అనేవి ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇందులో మీరు మీ బడ్జెట్ని బట్టి, అంటే మీకు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అయితే మీరు ఒక వైర్డ్ తీసుకోండి, లేకపోతే ఇంకా మీరు ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటే వైర్లెస్ తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఒకటే రూమ్లో అటువంటి వాళ్ళైతే ఇటువంటి మీరు వైర్డ్ మైక్ అనేది తీసుకోండి. ఇలా మీరు కొద్ది దూరంలో ఉండి మీరు మీ మొబైల్కి అనేది కనెక్ట్ చేసుకొని ఇలా వైర్ అనేది పెట్టుకొని మాట్లాడుకుంటూ మీరు మంచి క్వాలిటీతో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు కొంచెం ఏదైనా దూరంగా ఉండి ఆడియో రికార్డింగ్ అనేది చేయాలనుకుంటే మీరు వైర్లెస్ అనేది తీసుకోండి. అప్పుడు మీకు ఇంకా బాగా మీరు ఆడియో రికార్డింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇటువంటివి తీసే వాళ్ళైతే మీరు కంపల్సరిగా ఈ పెద్ద మైక్ అనేది తీసుకోండి. అప్పుడు మీరు క్వాలిటీ అనేది మీకు ఇంకా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇలా మీరు నేను చెప్పినట్టుగా ఆడియో రికార్డింగ్స్ అనేవి ఇలా చాలా రకాలుగా మీరు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు.